నమస్తే, వెల్కమ్ టు నవత టీవీ. కరోనా నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం అందిస్తున్న బియ్యానికి క్యూ లైన్లు భారీగా ఉన్నాయి. సామాజిక దూరం పాటించాలన్న నిబంధనను పక్కన పెట్టి ఇలా లైన్లో సంచులు పెట్టి వారు మాత్రం పక్కన ముచ్చట్లాడుతున్నారు. రామచంద్రాపురం శ్రీనివాసనగర్ కాలనీలో మనం ఇప్పుడు ఈ రేషన్ షాప్ దగ్గర ఉన్నాము. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలను, అధికారులను ఇక్కడ పరిస్థితి గురించి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. ఎంతసేపటి నుండి ఇక్కడ నించున్నారంటే ఉదయం మా వారు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రమ్మని ఫోన్ చేస్తే నుంచి ఆయన వెళ్ళారు. నేను ఇప్పుడే వచ్చాను. మార్నింగ్ నుంచి రేషన్ ఇస్తున్నారు అంటే సర్వే డౌన్ అని చెప్తున్నారు. సర్వే బాగోట్లేదు అనేసి చెప్తున్నారు అంటే 2 డేస్ నుంచి నేను రాలేదండి. ఇవాళే వచ్చాను నేను. ఇవాళ ఆల్రెడీ టైం 5:30 దగ్గరలోకి వచ్చేస్తుంది. ఓకే, మరి ఇంకా ఇక్కడ రేషన్ ఇస్తారని మీరు ఎందుకు అంటే 6:30 దాకా ఇస్తామన్నారని ఉంచున్నాం. 6:30 వరకు ఇస్తామా? ఇప్పుడు సర్వే లేదు కదా, అందుకని 6:00కే మొత్తం షాప్స్ అన్ని క్లోజ్ చేయాలని గవర్నమెంట్ చెప్తుంది. 6:30 వరకు ఉంచుతారని ఎవరు చెప్పారు మీరు? ఇక్కడ అంటుంటే మేము నించున్నాం అంతే. ఓకే, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా నించుంటున్నారు, మరి మీకు ఏమనిపించదు? నేను ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అందులో మీరు వచ్చారని ఆగిపోయినా. రేషన్ బియ్యం గురించి ఎప్పటి నుండి నించున్నారు? పొద్దున్న నుంచి. మార్నింగ్ నుండి? మరి మీకు రేషన్ దొరికింది? దొరకలేదు మేడం. ఏం చెప్తున్నారు? దొరకట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు? సర్వీస్ డౌన్ అని చెప్తారు. ఎన్ని రోజులు బట్టి మీరు వస్తున్నారు? ఫస్ట్ రోజు. 2 డేస్ నుండి వస్తున్నారు, అయినా సరే మీకు రేషన్ ఇంకా లభించలేదు? లభించదు. సర్వే ఏం లేదంటున్నారు? రేషన్ సర్వీస్ డౌన్ అని చెప్తారు. సర్వే వర్ డౌన్ అని. మరి మీరు వెళ్ళి అడిగారా వాళ్ళ అధికారులకి? అడిగాం మేడం. ఏమంటున్నారు? సర్వే డౌన్ మేమేం చేయాలి అని చెప్తారు. అంటే మరి ఇప్పుడు టైం 5:30 వరకు క్లోజ్ చేసేయాలని గవర్నమెంట్ ఎప్పుడో చెప్పింది. మరి ఇంకా ఇప్పుడు టైం చూస్తే 5 ఆల్రెడీ అయిపోయింది. మరి ఇంకా ఎంత ఇక్కడ ఉంటే మీకు రేషన్ ఇంకా లభిస్తుందని ఎదురు చూస్తున్నారా? సరేమా అని చూస్తున్నాం మేడం. డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్తున్నారు కదా గవర్నమెంట్, కానీ ప్రధాని మోదీ నుండి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా. మరి ఇక్కడ అసలు ఏమాత్రం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా జస్ట్ లైన్లో నించున్నారు అంతే? అంతే మేడం. మరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా? చేస్తున్నాం మేడం. ఈ లైన్లో ఒక్కరికి కరోనా పాజిటివ్ ఉన్నా, ఈ లైన్లో మొత్తం నించున్న ప్రతి ఒక్కరికి కూడా కరోనా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంత ఇంత డేంజరస్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా సర్వైవర్ బాగోలేనప్పుడు ఇక్కడ ఇంతమంది వెయిట్ చేయడం అవసరం అంటారు? అవసరం అంటే బియ్యం గురించి ఇప్పుడు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కూడా రేషన్ అనేది ఇస్తారు గవర్నమెంట్, ఇది ఆల్రెడీ చెప్పింది. అది తెలుసుకొని సర్వే వారు బాగోలేనప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడే ఉంటే మీకు మీ కుటుంబానికి కూడా మంచిది కాదు కదా. చెప్పండి మేడం, ఎంతసేపటి నుంచి నించున్నారు? పొద్దున్న నుంచి నించున్నాను మేడం. మీకు కూడా సర్వే వారు బాగాలేదని చెప్తారు? అవును మేడం. మరి ఎందుకు మేడం ఇంక ఇట్లా? ఆల్రెడీ 5:30కి క్లోజ్. అదే ఇంకో హాఫ్ అన్ అవర్ నుంచి ఇంక వెళ్ళిపోతాం లేదు, నిల్చున్నాం. అంటే తెలిసే నించున్నారు? తెలుసని కాదు కానీ ఇంక పొద్దున్న నుంచి నిల్చున్నాం కదా మేడం, వేస్ట్ అయితే కదా. ఇస్తే తీసుకుని వెళ్దామన్నారు. 2 డేస్ నుండి కూడా సర్వే బాగోట్లేదు. ఈ రోజు నుండి నేను ఈ రోజే వచ్చా, 2 డేస్ లేను. మళ్ళీ 2 గంటలు మా ఆయన ఉండు, ఆయన ఇంటికి వెళ్తే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చా. ఆయన కొంచెం రెస్ట్ తీసుకుంటానని నేను ఇక్కడ ఉన్నా. పొద్దున్న కూడా వాళ్ళు దూరం పాటించండి అని ఎంతగానో చెప్తున్నా, ఎవరు వినట్లేదు మేడం. నిన్న కొంతమందికి ఇచ్చిన తర్వాత క్లోజ్ చేశారు, వాళ్ళకి టోకెన్స్ ఇచ్చారు. వాళ్ళకి ముందు ఇచ్చిన తర్వాత కనవాళ్ళని వెళ్ళిపోవాలి కదా మేడం. వాళ్ళు వెళ్ళకుండా అలాగే ఉన్నారు. ఉంటే ఇందాక మళ్ళీ ఇందాక దాకా ఒకటిన్నర దాకా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 కాకుండా 2:30కి వాళ్ళు లంచ్ చేసి వచ్చి మళ్ళీ తెరిచారు మేడం. తెరిచిన తర్వాత కూడా డిస్టెన్స్ మీ కార్డులు ఇచ్చిన వాళ్ళు మాత్రం ఉండండి, కనవాళ్ళు ఇంటికి వెళ్ళిపోండి అన్న కూడా ఎవరు వెళ్ళట్లేదు మేడం. వెళ్ళకపోతే వాళ్ళు మాత్రం ఈ డబ్బాలు కూడా అడ్డెట్టారు కదా మేడం, చూడండి. అయినా కూడా ఎవరు వెళ్ళకపోతే ఎవరేం చేస్తారు? ఎవరు కాళ్ళు బాధ్యత తీసుకోవాలి కదా మేడం. ఇంత అందరూ ఇట్లా న్యూస్ చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు, కానీ ఎవరు ఇట్ని పాటించట్లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతానే ఉన్నారు. కొన్ని ఎన్ని కార్డులు ఉన్నాయి చూడండి మేడం. అక్కడ ఆ కార్డులు ఉన్న వాళ్ళు ఉండండి, కనవాళ్ళు వెళ్ళిపోండి అని చెప్తున్నారు, అయినా కానీ వెళ్ళట్లేదు. మార్నింగ్ వచ్చి మళ్ళీ మేము తెరుస్తాం 6:00 అని చెప్తున్నారు కదా, అయినా వినకపోతే వాళ్ళు మాత్రం కూర్చొని అదే చూస్తారు. సర్వ డౌన్ అయింది మేడం ఆల్రెడీ. అవ్వకపోతే తొందరగానే ఇస్తారు. అవి అది సర్వ డౌన్ అయిన తర్వాత చాలా టైం తీసుకుంటుంది. అయితే మళ్ళీ వాళ్ళకి సప్లై చేస్తే గవర్నమెంట్ ఏమన్నా అందరికీ తొందరగా ఇస్తారు మేడం. కొత్త ఇప్పించండి మేడం, అవి చాలా పాత, అవి అవ్వట్లేదు మేడం. అవి ప్రభుత్వాన్ని తినాలి కదా మేడం. ఈ రేషన్ కూడా దొరకకపోతే ఎట్లా అని ఎవరికైనా ఆందోళన ఉంటుంది కదా, మాకు కావాలని అని. ఆ మిషన్ తొందరగా అయితే వీళ్ళు కూడా తొందరగా ఇచ్చేస్తారు. ఆ మిషన్లు ఓల్డ్ అయిపోయిన మిషన్లు పెంచేయట్లేదు సరిగ్గా. అవి కొత్తవి ఇస్తే వాళ్ళు కూడా టక్క టక్క మనిస్తారు. లేకపోతే ఫోటో సిస్టమ్ ఏదో పెట్టచ్చు కదా మేడం.
ఫోటో సిస్టమ్ లేదా ఐ సిస్టమ్ ఏదో పెట్టి అది తొందర తొందరగా ఇచ్చే మార్గం మన ప్రభుత్వం ఇది చేయాలి కదా మేడం, ఫెసిలిటీస్ ఇవ్వాలి కదా వాళ్ళకు కూడాను. ఆ ఫెసిలిటీస్ ఇస్తే వీళ్ళకి కూడా ఇబ్బంది ఉందా? పొద్దున్న నుంచి అరుస్తున్నారు మేడం, మేము పొద్దున్న నుంచి వచ్చినాం, ఇప్పుడు ఆ సర్వే డౌన్ ఉంది కాబట్టి మేము పొద్దున్న వెళ్ళి మళ్ళీ ఇంత లంచ్ తిని మళ్ళీ వాళ్ళు తీసే టైంకి మళ్ళీ వచ్చినాం. అవి మార్నింగ్ తీసుకున్నారు మేడం, ఇప్పుడు ఇస్తామని చెప్పారు. ఇచ్చినాళ్ళు మాత్రం ఉండండి, కనుమ వాళ్ళు ఇచ్చినాళ్ళు దూరం డిస్టెన్స్ చేయండి, ఇళ్ళు లేని వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అయినా కానీ ఇళ్లలో నుంచి ఏమంటుంది వచ్చేసి ఇలా ఉండి ఏం చేస్తారు మేడం? వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మేము మాది బాధ, మాది వాళ్ళ బాధ వాళ్ళది. అది చూస్తే పని చేయట్లేదు మిషన్. మిషన్ ఒకసారి ఫోటో తీసుకుని వెళ్ళండి మేడం. పాత మిషన్లు ఇచ్చి పెద్దలు ఎంత ఇబ్బంది పెట్టి వాళ్ళు కూడా చేతులు నొప్పొస్తుంది మేడం. ఇలా పెట్టి పెట్టేళ్ళు హాఫ్ అన్ అవర్ అవుతుంది నిలబడి, హాఫ్ అన్ అవర్ నుంచి అది చేయి పడతానే ఉన్నాడు, పని చేయట్లేదు. ఎంతసేపటి నుండి ఇక్కడ ఉన్నారు? 3:00 ఓపెన్ చేస్తాం, రమ్మన్నారు, వచ్చాం. మరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. మరి ఇక్కడ చూస్తుంటే కనీసం ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టు మాకు కనిపించలేదు. చేస్తున్నామండి, మేమైతే ఫ్రంట్లో చేస్తున్నాము. వాళ్ళంటే ఇలా కార్డ్స్ తీసేసుకుంటున్నారు తను ఫస్టే. 1:00 వచ్చిన వాళ్ళు అందరి కార్డ్స్ తీసుకున్నారు, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. కార్డ్స్ తీసుకున్న వాళ్ళం ఇక్కడ లైన్లో నేను. సర్వర్ డౌన్ అని చెప్తున్నారు కదా, మరి మిమ్మల్ని 3:00 నుండి రమ్మని ఎందుకు చెప్పారు? రమ్మన్నారు, అప్పుడు వచ్చింది వేరే వాళ్ళ షాప్కి ఇక్కడ ఇస్తున్నారనమాట, అలానే అక్కడ సర్వర్ డౌన్ అయింది. ఇక్కడ షాప్ వాళ్ళే కాకుండా వేరే షాప్ వాళ్ళే కూడా ఇస్తున్నారు. గవర్నమెంట్ ప్రధాని మోదీ గారు కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ పొద్దున్న లేచిన కాడి నుండి రాత్రి వరకు గొంతు చించుకొని చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, తమ ఇళ్లలోనే ఉండండి. ఇది చాలా మహమ్మారి. ఈ కరోనా వచ్చిందంటే మన దేశంలో 130 కోట్ల మందికి ఎంతోమందికి ఎఫెక్ట్ కలుగుతుందని చెప్తున్నారు. అయినా సరే వాళ్ళ మాటలను పెడచెవిని పెట్టి ఇక్కడ ఇంతమంది ఇట్లా ఉంటున్నారు, ఇక్కడికి ఇట్లా వచ్చారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా, ఒక లైన్ మెయింటైన్ చేయకుండా, ఒక టైమింగ్ మెయింటైన్ చేయకుండా ఇట్లా చేస్తున్నారు. సర్వర్ మార్నింగ్ 5:00 వచ్చాము, సర్వర్ డౌన్ ఉంది రావట్లేదు. మరి మీ అధికారులకి ఫిర్యాదు చేశారా? ఫిర్యాదు చేసినాం, సర్వర్ డౌన్ ఉంది అంటారు. మరి సర్వర్ డౌన్ ఉన్నప్పుడు మొత్తానికి క్లోజ్ చేసేయాలి కదా, ఇక్కడ ఇంత మందిని మొత్తం వీళ్ళ ఒక్కరికి కరోనా ఉన్న ప్రతి ఒక్కరికి వ్యాప్తి చెందుతుంది. ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు అంటే మార్నింగ్ వచ్చినప్పుడు చేశారు మేడం, సర్వర్ డౌన్ ఉంది. మార్నింగ్ 30 నంబర్ 50 నంబర్స్ ఇచ్చారు, తర్వాత రావట్లేదు. అందుగురించి అందరి దగ్గరికి వస్తున్నారు. వెళ్ళిపోమని మీరు చెప్పాలి కదా సర్వర్ డౌన్లో ఉన్నప్పుడు, ఈ రోజు కాదు రేపు ఇస్తాము అని మీరు ప్రజలకు చెప్పాలి కదా. చెప్పాలి అంటే మామూలుగా 30-50 నంబర్స్కి ఇస్తారు, ఇచ్చిన తర్వాత సర్వర్ డౌన్ అయితే వాళ్ళైనా ఏం చేయలేరు కదా మేడం. 30-50 మెంబర్స్కి ఇస్తున్నారని మీరే చెప్తున్నారు, ఇక్కడ 30-50 మెంబర్స్ కంటే ఎక్కువ మంది ఉన్నారు. అంటే మార్నింగ్ వచ్చిన వాళ్ళకు కార్డులు తీసుకున్నారు ఇస్తున్నారు, ఇప్పుడు తర్వాత వచ్చిన వాళ్ళకు రేషన్ మామూలుగా తీసుకుంటారు, ముందు టోకెన్ తీసుకొని ఇస్తున్నారు. మరి టోకెన్ తీసుకున్న వాళ్ళమే ఉండమని చెప్పొచ్చు కదా మీరు. చెప్పాలంటే ఎవరైనా మున్సిపల్ నుంచి ఒక అధికారిని వాళ్ళు పెట్టి వాళ్ళు చేయాలి మేడం. అది వాళ్ళు ఎట్లా చేస్తారు? మీ రేషన్ షాప్కి రేషన్ కోసం వచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత మీకున్నదా లేదా? ఉంటుంది అంటే వాళ్ళు కూడా ఒకరు ఎంతని చేస్తారు మేడం, పబ్లిక్ కంట్రోల్ చేయాలంటే ఒకరితో కాదు కదా. మీరు రేషన్ ఇవ్వము అని చెప్పినా ప్రజలు ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోతున్నారా? ఇవ్వము అని చెప్తలేరు, ఇస్తా అంటారు. సర్వర్ డౌన్ అయితే వాళ్ళైనా ఏం చేయలేరు కదా మేడం. మరి అదే సర్వర్ డౌన్ అయినప్పుడు చెప్పాల్సిన బాధ్యత మీదా కాదా? అందరు చెప్పాలి, షాప్ వాళ్ళకి చెప్పాలి, కానీ వాళ్ళు కూడా 2-3 ఉంటారు, వాళ్ళైనా ఎంత కంట్రోల్ చేస్తారు మేడం. వాళ్ళైనా నేను తీసుకుంటే మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? ఎవరికి సపోర్ట్ చేయడం లేదు, ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకోండి ఎవరైనా సరే అంటున్నారు. ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలి అందరు, ఎవరైనా సోషల్ మీడియా చేసుకోవాలి, ఎవరు అంతలా దూరంగా ఉండడం తెలుసుకోవాలి ఎవరైనా సరే. ఫస్ట్ సెకండ్కి టోకెన్ ఉండే, ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఫస్ట్ సెకండ్ ఉండే. ఈరోజు నుంచి నిన్న సాయంత్రం నుంచి డైరెక్ట్గా ఉండే. ఎన్ని రోజులు ఇస్తున్నారు ఇక్కడ రేషన్? ఎన్ని రోజుల నుంచి? 15th వరకు సార్. ఫస్ట్ నుంచి 15th వరకు సార్. నుంచి 15th వరకు. టైమింగ్స్ ఎట్లా పెట్టారు? ఇప్పుడైతే మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ చేస్తారు, నైట్ 7-8 దాకా అవుతుంది. మరి మీరు మీకు ఇక్కడ రేషన్ లభించిందా? మార్నింగ్ నుండి ఉంటున్నాను అంటున్నారు కదా. అవును, అందే ఒక్కనే ఉంటున్నా, దునియా మంది వస్తారు రోజు. మరి ఇక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటున్నారు, మీరు అడిగారా కనీసం వాళ్ళని? ఎవరిని? ఇట్లా ప్రజలు ఒక లైన్ పద్ధతి లేకుండా ఇట్లా నించి ఉంటున్నారు కదా. ఎవరు పెడతారు మేడం? ఎవరైనా పోలీసులు గీజులు ఇస్తారు వస్తే వాళ్ళు ఒక లెక్కతో పెడతారు. ఇప్పుడు మేము కూడా వాళ్ళు రేషన్ తీసుకునికి వస్తారు, మేము రేషన్ తీసుకుని కానీ వస్తున్నాం కదా. నేను చెప్పిన మాట వాళ్ళు ఏంట్రా, వాళ్ళు చెప్పింది ఏంట్రా. ఇప్పుడు మీ సొంటోళ్ళు ఒకళ్ళు వచ్చి వాళ్ళు లెక్కపత్రంతో నిలబెడుతూ ఉంటారు, కనీసం ఒక లైన్ కూడా పాటించకుండా నించోబెడుతున్నారు కదా.
నిల పెడుతురు అంటే ఆడ వెయిటింగ్ లిస్ట్లో పెడుతున్నారు కదా. ఇప్పుడు సర్వర్ రాగా గంట గంటన్నర అయిపోయా. ఒకటి దగ్గర నిలబడలేరు కదా లేడీస్ గిట్ట. వాళ్ళు కూర్చుంటారు అక్కడిక్కడ తిరుగుతుంటారు నిలబడుతుంటారు. పైగా బాక్సులు గిట్ట లేవిడ. ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ వాళ్ళకి రేషన్ సరైన టైంకి అందుబాటులో రావట్లేదని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరి మీరు ఏమంటారు? రెగ్యులర్ తీసుకున్నామమ్మా, ఇప్పుడు సర్వర్ 2 రోజుల నుంచి పనిచేయట్లేదు. మరి పని చేయలేనప్పుడు ఈ 2 రోజులు మీకు అందుబాటులో ఇవ్వలేమని మీరు ప్రజలకు చెప్పాలి కదా. చెప్పాను, అందరు ఇక్కడ వచ్చి నిలబడుతున్నారు. సో వి టెర్రర్ మెకానిక్. మీకు అది పని చేయలేనప్పుడు షాప్ క్లోజ్ చేయొచ్చు. ఫోన్ చేస్తారమ్మా, ఫోన్ చేసి ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారని ఇక్కడ వచ్చి చెప్పినా కూడా లైన్లో నిలబడి. అంటే మీరు చెప్పిన ప్రజలు వినట్లేదని మీరు ఆరోపిస్తున్నారు? ఆరోపణ ఉన్న విషయం చెప్తున్నాను. ఎవరిని ఏం చేస్తారు? ఒక బాక్సెస్ కూడా మీరు వెయ్యకుండా పెట్టండి. చెడిపోయినాయి చూడండి, అడగండి పక్కన చుట్టుపక్కల పెట్టలేదన్నా అడిగాను. కనీసం మీరు వాళ్ళ ప్రజలకు చెప్తున్నారా? ఖచ్చితంగా డిస్టెన్స్ పెట్టుకుని అది పిలిచి చెప్పండి. చెప్పలేదా అడగండి, ఆడ ప్రతిరోజు అడగండి. డిస్టెన్స్ కనీసం 3 ఫీట్ పెట్టాలని ఎంత రిక్వెస్ట్ చేసినా ప్రతి మాలన వినట్లేదు. అది లాస్ట్కి ఆ బాక్స్ పెట్టాను. మరి మీ పై అధికారులకు మీరు ఫిర్యాదు చేశారా? చెప్పానమ్మా, నిన్ననే స్టార్ట్ చేసాం కదా. ఎవరు పోలీసు వాళ్ళు కూడా వచ్చి తిరుగుతున్నారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ నించున్నారు కానీ వీళ్ళకి రేషన్ అందే అవకాశం అయితే లేదంటారు? ఎప్పుడు? ఈ రోజు ఈ మిషన్ పనిచేస్తే ఈ రోజే దొరుకుతుందమ్మా. ఎన్ని గంటల వరకు ఇక్కడ ఓపెన్ చేసి ఉంటారు? 5:15, 5:30 మళ్ళీ లాక్డౌన్ కదమ్మా. రోజుకి ఎంత మందికి మీరు రేషన్? నిన్ననే స్టార్ట్ చేసాం కదా, 83 మెంబర్స్కి ఇచ్చాం నిన్న. అంటే డైలీ ఇంతమందికి ఇవ్వాలని ప్రభుత్వం ఆర్డర్ చేస్తుంది? అదేం లేదమ్మా, ఎవరు ఇస్తే టైం ప్రకారం ఇచ్చేయాలి. మా రెగ్యులర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 5:30 వరకు 6 o'clock లోపల ఇచ్చేయాలి. పై అధికారులు మరి ఏమన్నారు? సర్వర్ పనిచేయడం లేదండి. ఇక ఎవరు ఏం చేయలేరు కదమ్మా, ప్రాబ్లం ఉంది, టెక్నికల్ ప్రాబ్లం ఉన్నారు. వి కాంట్ డూ ఎనీథింగ్. సర్వర్ ప్రాబ్లం ఉంది సార్, క్లియర్ చేయాలి కదా. సర్వర్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు మా పరిధులు లేదు కదమ్మా. ఇట్స్ నాట్ మై జాబ్, గవర్నమెంట్ చేయాలి కదా. ఎవరు స్పందించలేదు దాని మీద? చెప్పారమ్మా, చాలామంది డీలర్స్ చెప్పారు టైం పడుతుంది అన్నారు. అయిపోయింది అని ఒకసారి చెప్పారు. అంటే ఇంకా ప్రతిరోజు ఇట్లా ప్రజలు మీ షాప్ దగ్గరికి వచ్చి ఎదురు చూడాల్సిందేనా? నేనేం చేయలేనమ్మా, ఐ కాంట్ డూ ఎనీథింగ్. నేను నా టైమింగ్ ఉంది, నా టైమింగ్ వరకు నేను తీసి పెడతాను. నా జాబ్ నేను చేయాలి కదమ్మా. ఇక్కడ ఏమాత్రం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా జనాలు అందరూ నించుంటున్నారు. మరి మీరు ఏమంటారు? వాళ్ళకి ఓపిక నశించిందండి. వాళ్ళు మార్నింగ్ 4 o'clock నుంచి వచ్చి కూర్చున్నారు. సర్వర్ డౌన్లో ఉంది. సో వాళ్ళకి లంచ్ లేదు, ఏం లేదు. షాప్ క్లోజ్ చేసాము మేము. ఇప్పుడు ఆన్ అయింది ఇది. అందుకని వాళ్ళు ఓపిక లేకుండా అలా అయిపోయారు. అంతే తప్ప వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు మార్నింగ్ నుంచి. మరి సర్వర్ పనిచేయనప్పుడు మీరు పై అధికారులకి ఫిర్యాదు చేశారా? చేశామండి, మేము ఇన్ఫార్మ్ చేశాము. స్టేట్ వైడ్ మొత్తం ఎక్కడ కూడా లేదని చెప్పారనమాట. వాళ్ళు ఏమంటున్నారు? 2 డేస్ నుండి కూడా ఇది ప్రతిసారి ఆగుతుంది, పనిచేయట్లేదు అంటున్నారు కదా. మరి అధికారులు ఏమంటున్నారు దీనికి? వాళ్ళు వస్తుంది, మీరు ఇచ్చే ఆన్ అయిన తర్వాత ఇవ్వమని చెప్పారనమాట మాకు. ఓకే మేడం, మరి ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా సర్వేర్ పనిచేయట్లేదని వాళ్ళ ఆందోళన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది తొందరగా బాగు చేసే దాని గురించి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు? అధికారులకు ఇన్ఫార్మ్ చేశామండి, అది వాళ్ళ వర్క్, వాళ్ళు చేస్తారు. మేము ఇక్కడ మాన్యువల్ మాత్రం ఇవ్వలేము, ఎందుకంటే ఇది పోర్టబిలిటీగా ఉంది కదా, అర్బన్ కదా. రూరల్ అయితే మాత్రం అలా ఇవ్వచ్చు. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ టోకెన్స్ ఇస్తున్నారని విన్నాం. అవునండి, టోకెన్స్ ఇచ్చాము మేము. ఇట్ సైడ్ లైన్ రోజుకి 40-50 మెంబర్స్కి మాత్రమే ఇస్తున్నాము. మిగతా వాళ్ళని మేము నించోమని చెప్పలేదు. అయినా వాళ్ళు నించున్నారు, దానికి ఇంకా మేము ఏం చేయలేము మేడం. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు కదా, మరి దాని గురించి మీరు ఏమైనా చెప్తున్నారు ప్రజలు? చెప్పామండి, మేము చెప్పిన వాళ్ళు ఇనే పరిస్థితులు లేరు.